Please keep doing that often. Chiranjeevi garu, mic sir. Okay. All lights on, please. అందరికీ నమస్కారం. చిరకాల మిత్రులు, దేశం గర్వించదగ్గ గొప్ప నటుడు, ద ఫైనెస్ట్ యాక్టర్ ఆఫ్ అవర్ కంట్రీ, అండ్ చెప్పాలంటే మన సినిమా ఇండస్ట్రీకి ఒక గొప్ప ఎసెట్ ఆయన, మన ట్రెజర్ అమీర్ ఖాన్. అలాంటి అమీర్ ఖాన్ ఒకరోజు ఫోన్ చేసి ఒక జూమ్ కాల్లో, నేను లాల్ సింగ్ చడ్డా చేస్తున్నాను, ఆ విషయం మీకు తెలుసు అన్నారు. దానికి సమర్పించాలి, మీరు ప్రజెంట్ చేయాలన్నప్పుడు ఆయన చాలా అప్పీలింగ్గా, చాలా రిక్వెస్ట్గా చేస్తుంటే ఐ ఫెల్ సో ఎంబారెస్డ్ టు ఫేస్ ఇట్. ఐ సెడ్ ప్లీజ్ ఏంటి మీరు చెప్పాలనుకుంటున్నారు, మీరు చేయాలి, ఇట్స్ మై ప్రివిలేజ్, ప్లీజ్ డోంట్ ఎక్స్టెండ్, డోంట్ రిక్వెస్ట్ సో మచ్ అమీర్జీ, ప్లీజ్ ఐ ఫీల్ ఇట్స్ ఐఎమ్ ఆనర్డ్ దట్ వే. సో డెఫినెట్ చేస్తానన్నాను. అయితే ఇక్కడ లాల్ సింగ్ చడ్డా ఈ స్టోరీకి నాకు 2019 నుంచి కూడా నాకు ఇది ఆయన చెప్తూ వచ్చారు. ఇద్దరం అనుకోకుండా 2019 మే ఆ ప్రాంతంలో జపాన్ వెళ్ళాం విడివిడిగా, అనుకోకుండా క్యూటో ఎయిర్పోర్ట్లో మేము కలిసాం. అక్కడ ఒక 6 అవర్స్ మీద కలిసి ట్రాన్సిట్ ప్యాసింజర్స్గా ఉన్నప్పుడు ఆయన ఒక సందర్భం, నేను ఇట్లాగా ఫారెస్ట్ గంప్ అనే సినిమాని రైట్స్ కొని చేయాలి, ఎందుకంటే అది 14 ఇయర్స్ బ్యాక్ ఐ థాట్ ఆఫ్ డూయింగ్ దట్ మూవీ, ఇట్స్ మై ప్యాషన్ టు డూ దట్, టు పోర్ట్రే మై సెల్ఫ్ ఇన్ టు దట్ క్యారెక్టర్ అని అన్నప్పుడు, సచ్ ఏ ఫెంటాస్టిక్ మూవీ, అది నాకు చాలా ఇష్టమైన మూవీ, అది ఎన్నో ఆస్కార్ అవార్డ్స్ గ్రహించిన మూవీ, అంద ద గ్రేట్ యాక్టర్ లైక్ టామ్ హాంగ్స్ పోర్ట్రే చేసిన క్యారెక్టర్ అది, అది చేయటం అంటే చాలా పెర్ఫెక్ట్గా మీరు సరిపోతుంది. కానీ ఆయన అంత ఛాలెంజింగ్ చేసి అది ఎంత ఒప్పిస్తారు మెప్పిస్తారు అన్న సందేహం లేదు, కానీ అది అవసరమా అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఆయన ప్యాషన్ చూసిన తర్వాత అలా చేయడం చాలా బాగుంటుంది, రైట్స్ తీసుకున్నాను అని అంటే కనుక ప్లీజ్ గో హెడ్ ఐ